నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఆర్ఎన్బి మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి సందర్శించారు. హార్బర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయి, కేటాయించిన నిధులు, ఇప్పటి వరకు అయిన వ్యయం, ఇంకా అవసరం కానున్న నిధులు, పనులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు పనులన్నీ పూర్తి చేసి తిరిగి ఆయనే ముఖ్యమంత్రిగా ఈ హార్బర్ ను మత్స్యకారులకు అంకితం చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పనులన్నీ గుర్తించామని, 3 నుంచి 6 నెలల్లో మత్స్యకారుల కలల ప్రాజెక్టు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్, సీఈఓ ప్రవీణాదిత్య, కలెక్టర్ ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాడు మత్స్యకారులకు జీవనాధారంగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరిక అయినటువంటి ప్రాజెక్టు త్వరలోనే 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడిపోయే పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫిషరీస్ పనులందరికీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా తర్వాత చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారో ఆ ప్రాజెక్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.